అనంతపురం జిల్లా కదిరి తాలూకా తలుపుల మండలంలోని ప్రకాష్ నగర్ కాలనీలో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తలుపుల ఎస్ఐ వేణుగోపాల్ గెస్ట్ గా రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అక్కడున్న చుట్టుపక్కల ప్రజలు గుణ రమణ నరేష్ జన భాను శేఖర్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంబేద్కర్ గారి జయంతి అంటే అది ఒక పండగ. మనకి ఎన్ని శతాబ్దాలు గడిచినా ఇప్పటికీ 130 సంవత్సరాలు అయిన పుట్టే మనకి ఇప్పుడు కాదు 1130 అయినా కూడా అది స్థాయిగా భూమి ఈ ప్లానెట్ ఉన్న రోజులు అలాంటి గొప్ప వ్యక్తి ఒక అంబేద్కర్ ఇలా ఉన్నాడు అది తరతరాలు చెప్పుకునే వ్యక్తి. అతను ఎవ్వరూ మర్చిపోలేనిది మర్చిపోకూడదని కూడా ఈ భూమి ఈ ప్లానెట్ ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు స్థిరస్థాయిగా ఉండే వ్యక్తి. అసమానతలు వ్యక్తికి అభివృద్ధి చెందాలంటే వాళ్ళు ఫస్ట్ ఎంత డబ్బులు ఉన్నా కూడా అభివృద్ధి చెందరు. నాలెడ్జ్ అభివృద్ధి చెందాలి, చదువు ఉండాలి, చదువు ఉంటేనే అభివృద్ధి చెందుతారు. అది ప్రతి ఒక్కరికి రావాలి, ఆడవాళ్ళకి రావాలి, మన వెనుకబడి వాళ్ళకి రావాలి అని కొట్లాడి మరీ సాధించిన వ్యక్తి. ఆ రాజ్యాంగం సార్ రాసిన రాజ్యాంగం ఎన్ని ఇంత ప్రపంచ దేశాల్లో ఎవరికైనా సరే స్థిరత ఎప్పుడు ఎప్పుడు తీసినా ఫ్రెష్గా ఉంటుంది. దేనిదే ఆ పేజ్ తిప్పినా అప్పటికప్పుడు సరిపోయేటట్టు ఉంటుంది. ఆ కాలానికి ఆ కాలం ఈ కాలానికి నాటికి నాడు కొత్త నేటికి నేటి కొత్త అన్నట్టు ప్రతి కాలానికి ఇంకా నెక్స్ట్ తరాలకు కూడా సరిపోయేటట్లు ఎంతో ముందు చూపుతో రాసిన వ్యక్తి అంబేద్కర్ గారు. అలాంటి వ్యక్తి మన వాడు మన భారతదేశం అనుకోవడం ఎంతో గొప్పతనం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన్ని స్థిరస్థాయిగా మన మనసులో పెట్టుకోవాలో బెంచ్ మార్క్ లీడర్ అతను. కాబట్టి మనమందరము ఎప్పుడూ ఆయన్ని గుర్తుపెట్టుకోవాలి, ఆయన ఆశయాల కోసం పాటుపడాలి, ఆయన అడుగు జాడలో మనం నడవాలి. ప్రతి ఒక్కరు